తీసుకొచ్చారు మీ బ్యాగ్ అక్కడ మూసురాలేనా? నా బ్యాగ్ నాకు ఇచ్చి. మీకు ఎవరి మీద కోపం వచ్చినట్టుంది? ఎవరి మీద కాదు, నీ మీదే. దేనికండి? నా లిప్స్ జీన్ ప్యాంట్ జిప్ లో ఉంటాయా? నా కళ్ళు థమ్స్ అప్ బాటిల్ మూతల్లో ఉంటాయా? నన్ను చూస్తే జాలిస్తుందా నీకు? ఐ హేట్ యు. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. అక్కడ అన్న మాటలనే మీరు వినేశారా? అలా వినడం తప్పు కదా అండి. నువ్వు అలా అనడం తప్పు కదా. అంటే ఆ టైం నాకు అలా అనిపించింది. ఈ టైంకి నాకు ఇలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఏమండి అది? మన మ్యారేజ్ సర్టిఫికేట్ అండి అది. ఏమండి? ఏంటి? డోంట్ టచ్ మీ. నీ మొహం నాకు చూపించుకో. నాకు ఈ ఊళ్ళో మీరు తప్ప ఇంకెవరు తెలుసు అండి. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం? నో, నథింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఆడు మీకు తెలుసా? ఏం పిల్లోనా? నా వెనకాల వచ్చావంటే వాడికి చెప్పి నిన్ను అరెస్ట్ చేయించేస్తా. జాగ్రత్త. హలో. ఓ షిట్. హలో, తెలుగు అవునండి. మీరు తెలుగు? మళ్ళీ బతుకి ఇంకో తెలుగు చూస్తారనుకోలేదు. మరీ అంత ఎమోషనల్ అవుతున్నా. ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడే నేను మా ఆవిడ అమెరికా వచ్చా. ఓ, నీకు పెళ్ళైందా? రెండు రోజుల క్రితం అయింది. హనీమూన్కి వచ్చారా? దానికోసమే. మరి ఆవిడేది? ఇప్పుడే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. విడాకులా? ఎందుకు? నాకు ఇంగ్లీష్ రాదని. ఓ, కమాన్, పోన్లే, బాధపడకు. అయినా అమెరికాలో ఇంతేనమ్మా. తలుపు గొళ్ళెం పెట్టలేదని, పొయ్యి మీద కాఫీ పెట్టలేదని, కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు. కూర్చో. ఎక్కడికి? ఓ, ఎవరు లేరా? పోనీ, ఏదైనా హోటల్కి వెళ్దామా? ఓ, ఐమ్ సారీ, మా ఇంటికి వెళ్దాం పదా. అనాయ్, నా పేరు సత్యనారాయణమూర్తి. అంతా సత్యపండు అంటారు. నా పేరు శాంతి స్వరూప్. అందరు శాంతి అంటారు. ఏం కావాలన్నాయ్? షేక్ అండ్ షేక్. ఓ, ఇక్కడ టిఫిన్ దొరుకుతుందా? సత్తిపండు, అరటిపండు. ఓ, మా నేటివ్ కడప. 30 ఇయర్స్ దాకా అక్కడే గడిపా. చిన్నప్పటి నుంచి నాకు గొడవలంటే పడదు. బాంబులంటే భయం, కిడ్నాప్లంటే కంగారు. మర్డర్లంటే మొహమాటం. అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవ్వట్లేదని ఇక్కడికి వచ్చేసాం. అనే మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ, యూనో. ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. దాన్ని బయట మనం లోపలేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అలాగా. ఓహో, హలో. మరి అంత డీటెయిల్గా చూడకు, కేసు పెడుతుంది. కేసా? ఎస్, నేను నీలాగే వచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయి క్లెయిన్ వేశాను. తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు. నిజో? ప్రామిస్? అన్నారే, వాళ్ళిద్దరు చూడు. పాపం వాళ్ళకి ఇల్లు లేదనుకుంటాను. పాపం. ఇక్కడ వాళ్ళు చాలా మంచోడు, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. హాయ్. అదేంటి వాడు వేలు చూపిస్తాడు? అంటే వాడికి గోరు చుట్టేసింది. అలా అందరికీ చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. మూఢనమ్మకం. కాలనీ చాలా ప్రశాంతంగా ఉందన్నాయ్. అబ్బో, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్. కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు. సరిగా ఉంటుందా? భయంగా ఉంటుంది. అన్నాయ్, డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు. ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు. 8 లోపు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. ఇక్కడ దొంగనా కొడుకులు కూడా ఏం టైమింగ్ అన్నాయ్. యా, అమ్మో నా బ్యాగ్. హాయ్ నీలు. ఇది 10వ సారి. ఇప్పటికి 10 సార్లు ఇండియా నుంచి వచ్చాను, ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు. అది కాదు. ఏంటి బాబాయ్ నువ్వు? ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను, కరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. సర్లే, రా. సత్తిపండు. అన్నయ్య. సత్తిపండు. అన్నయ్య. అన్నయ్య. దా అన్నయ్య వచ్చేసాను. ఈ అమ్మాయి మా అమ్మాయి.
మిస్ నీలిమ బాగుంది. సత్యపండు ఏంటి మోయా, అన్నయ్య అన్నావు అమ్మాయి అన్నావు ఎవరితను? నా ఫ్రెండ్ సత్యపండు. పాపం పెళ్ళై 2 రోజులైందమ్మా, డ్రైవర్స్ అయ్యి 2 గంటలైంది, ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా. అదేం కాదు, అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు. ఆవిడ ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చేయడమేనా? ఎలాంటి వాడు చూసుకోనక్కర్లేదా? ఇంకేం చూడాలమ్మా, పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా తన ఎంత అమ్మాయి ఇక్కడో. డోంట్ వరీ, ఓకే ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళు. నాకు వేరే ఇల్లు తెలియదు. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళు. దారి తెలియదు. గో టు హెల్. అది తెలియదు. ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అది రాదుగా. సత్యపండు మాయా, బాగా టైర్ అయిపోయినట్టున్నావు, టబ్బా చేస్తావేంటి? మాయా అదేనయ్యా, తొట్టి స్నానం. అలా చేద్దాం. నీలిమా సత్యపండికి టబ్లో వేడి నీళ్ళు పట్టమ్మా. వేడి నీళ్ళు కావాలా? సంగతి చెప్తాను. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మావయ్యా, కావాలంటే నువ్వు కానిచ్చే. నాకేం తొందర లేదు బాబు, పెద్దోడివి నీ తర్వాత నేను. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. జాగ్రత్త. ఓకే మావయ్యా. ఏంటి బాబు, అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్యపండు. సరే, ఇది నిది మావయ్యా, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్యపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాకరాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా. జాగ్రత్త. ఓకే మావయ్యా. ఏంటి బాబు, అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్యపండు. సరే, ఇది నిది మావయ్యా, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్యపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాకరాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా. నేను సరదాకన్నాను రా. వచ్చేయండి. పదండి పదండి, ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో. నేను సరదాకన్నాను రా. వచ్చేయండి. పదండి పదండి, ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో. ఏమి స్పీడ్ అయ్యాయి బాబు, ఇంతకుముందు విమానాలు తోలేవాడివా? ట్రాక్టర్ తోలేవాడి. ఏదో ఒకటిలే, ఓ బ్రేక్ అయ్యి బాబు, దీనికి వెళ్ళొస్తాను. అదే వెతుకుతున్నాను మాయా, ఎక్కడ కనపడలేదు. బాబు నిమ్మకాయ పెట్టుకో, తగ్గిపోతే వాడి గోరు చుట్టు. సత్యపండు మాయా, ఇంతకే రౌడీలు ఎవరయ్యా? మాకేం తెలుసు అండి, అమెరికాలో ఎప్పటిజో ఉంటున్నారు, మీకు తెలియాలి. ఇంటికి ఎవరిని పడితే వాడిని తీసుకొస్తే ఇలాంటి గొడవలే వస్తాయి. అరే మీ ఉంగరం చాలా బాగుందండి. ఏది ఇంగ్లీషే రాని అతనికి ఇక్కడ గొడవలే ఉంటాయమ్మా. మావయ్యారు, మీకు ఎవరితో గొడవలు ఉన్నాయా? ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నానయ్యా. గొడవలు అంటే మేజర్గా ఏం లేవు, కానీ పొద్దున కట్రాయరు కొందామని ఒక షాప్కి వెళ్ళాను. వాడు రేట్ ఎక్కువ చెప్పాడని వాడితో ఆర్గ్యూ చేశాను. ఎంత పని చేసావు మాయా? లేకపోతే ఒక డ్రాయరు $5 చెప్పాడు సత్యపండు. కొన్నావా? నేనేం పిచ్చాడండి, నువ్వేం చేసుకుంటావు చేసుకొని చేస్తే కొన్నాను. కట్ డ్రైవర్ కోసం కంఠం మీద తెచ్చుకున్నావు కదా, అంత మాత్రానికి హట్ అయి ఉంటాడంటావా? చెప్పలేవు, తెల్లోడు కదా. రేపటి నుంచి అసలు కట్ డ్రైవర్ వాడు
దరిద్ర వదిలిపోరు. ఓ మై గాడ్, వాళ్ళు వచ్చేస్తున్నారు. అమ్మో, వాళ్ళేనంటావా? సారీ నీలిమ, సారీ చెత్తుపండు. నా వల్ల మీరు అనవసరంగా రిస్క్ లో ఇరుక్కున్నారు. రిస్కే ఉందండి, ఎవరి ఫ్రెష్ ఉందండి. ఏం కాదులే మావయ్య. ఏం కాలేదుగా ఇప్పుడు హ్యాపీనా? దిగండి, సత్తుపండు, దిగండి. గో టు హెల్. Oh shit, he's crazy! ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ గారు ఇప్పుడు తమ మ్యూజిక్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సత్యపండు, ఇదేదో పెద్దవాళ్ళ పెళ్లిలా ఉంది, మనం వెళ్ళిపోదాం పదా ప్లీజ్. అలాగే, వాణ్ణి తీసుకుపోదాం. సార్, విస్కీ వేస్తామంటే కూల్ అవుతావు. పోనీ బ్రాండీ వేడి చేస్తుంది, కల్లులా ఉంది. కల్లు ఏది? కల్లే చలవ చేస్తాయి. ఇంకా అట్రా చాలే సత్పండు, దీంతో పది అయ్యాయి. మాయా, చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇంత మంచి కుర్చీలు వేస్తే ఇక చేసుకునే వాళ్ళకి ఎలాంటివి వేస్తారట? వాళ్ళ కోసం వేసినవే. పొరపడిందండి, ఇందులో పడిపోయి చూసుకోవాలా? అమృతం నాకు సెట్ చేస్తానని చెప్పావు, ఇప్పుడు కొత్తగా ఢిల్లీగాడు ఎంటర్ అయ్యాడు. నాకు ఫ్రంట్ ఇచ్చాడు, నీకు బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆడు ఏ యాంగిల్ కోసం దూరం వచ్చాడో తెలుసుకోవాలి. అందుకే ఈ తెచ్చా. ఇందులో ఒక పెగ్ వాడు వేసాడనుకో, వాళ్ళ లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే? ఇందులో రెండు పెగ్గులు నేను వేసాననుకో, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. తోలం ఎందుకు వేసావు? వాడు పారిపోకూడదు కదా. యాక్షన్ యాంగిల్ అన్నమాట. యా, ఐ లైక్ ఇట్. ఓకే, ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను కానీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. వద్దనయ్య. ఏ, ఎందుకని? మందు కొడితేనే మనిషిని కాదు నిజాలు బయటకు వచ్చేస్తా. మనకు కావాల్సిన యాంగిల్ అదే. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. కొట్టు. కొట్టే ముందు చీర్స్ కొట్టాను అనమాట. అరే కోయిట్ కామన్ యా. చీర్స్ కొట్టాడా? ఈడ్చి కొట్టాడు. ఎక్కిందా? బాగా ఎక్కిందా? సైడ్ డిష్ కొట్టు. డైరెక్ట్ గా మెయిన్ డిష్. మెయిన్ డిష్ ఏంటి? అవునరా, పాయింట్కి వచ్చేద్దాం. ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చినట్టు? అది అదే కావాలి నాకు. ఆస్తి కోసమే కదా అమృతాన్ని పెళ్లి చేసుకుంటే. ఆ అమ్మాయి వెనకాలన్న 1,000 కోట్ల ఆస్తి కొట్టేచ్చానేగా. కనిపెట్టేశానని కంగారు పడతానని. అసలే ఆస్తి మొత్తం మా బావ చేతిలో ఉంది, దాన్ని ఎవ్వరికీ పోనివ్వడు. అమృతను పెళ్లి చేసుకున్న వాడికి ఆస్తి అంతా దక్కుతుంది. ఎందుకైనా మంచిది, మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అమృత అంటే వీడికి చాలా ఇష్టం, వీడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. మన ఆస్తి అని ఇద్దరం పంచుకుందాం. ఈ యాంగిల్ ఏంటి? ఓకే, 50-50. మొత్తం నీకే. నీకెందుకురా, నేను తింటున్నానుగా. అయ్య బాబాయ్, ఇటు సైడ్ బ్లర్ అయిపోయిందేంటి? హ్యాపీ టోటల్ బ్లర్. ఏరా, నీకు అమృత కావాలరా? నేను లేదు. నీకు ఆస్తి కావాలన్నా? మెండిస్ అంటే ఇదేనా? సైలెంట్ అయిపోయారేంట్రా?
అసలు మీరు ఏం చేద్దాం వచ్చారు? నేను వచ్చాను కదా నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. కాదా కాదా, మీరేం చేస్తున్నారు? సైలెంట్గా కూర్చుంటు. ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? ఎక్కడరా, ఇవ్వండిరా నా ఎంటర్టైన్మెంట్, ఇచ్చేయండి నా ఎంటర్టైన్మెంట్. నాకు కొట్టేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు ఇందిరా మాట్లాడేవు. అజ్జి బాబోయ్, ఒక మనిషిలో ఈ యాంగిల్స్ నేను ఎప్పుడు చూడలేదండి. ఎక్కడ వెళ్తున్నారు? ఏదో రోగే సార్ పోసుకుంటారా? ముందు నేను పోసుకొచ్చేస్తా. రాడు సార్. అయితే నేను పోసుకొచ్చేస్తా. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అరే కీస్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడరా? ఎంతో పెద్ద యాంగిల్ నువ్వు మామూలు ఎంటర్టైన్మెంట్ ఒకటి పారిపోతారా? దేవతలో వచ్చి కాపాడు. అమ్మయ్యా మా తల్లి. ఏమైందిరా? కొంచెం కనపడకుండా మేనేజ్ చేయవా? ఇలాంటప్పుడు ఊర్చుకోవాలరా.